వెల్కమ్ టు వ్యూ పాయింట్ 360. అందరికీ నమస్కారం. కోవిడ్-19 మహమ్మారిన పడి గత 1.5 సంవత్సరంగా ప్రపంచం అంతా అస్తవ్యస్తమైంది. గత సంవత్సరం మార్చి నెలలో భారత ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. తద్వారా భారతదేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లోనూ ప్రజల జీవనశైలి స్తంభించిపోయింది. కోట్లాది మంది ఉపాధి కోల్పోయారు. ముఖ్యంగా భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ పరిస్థితి ఏమాత్రం భిన్నం కాదు. ఆంధ్రప్రదేశ్లో లక్షలాది చిరు వ్యాపారస్తులు, తోపుడు బండ్ల మీద వ్యాపారం చేసుకునేవారు, పళ్ళు అమ్ముకునేవాళ్ళు, కూరగాయలు అమ్ముకొని పొట్టు పోషించుకునేవారు, చిన్న చిన్న పెట్టే షాపుల్లో, పెట్టే అంగడిలో అన్ని షాపుల్లో వ్యాపారం చేసుకునేవారు, హస్తకళాకారులు, ఇలాంటి వారికి అంతా జీవనశైలి చిన్న భిన్నమైంది. ఒక్కొక్కసారి వారి ఒక్కొక్క పూట భోజనానికి కూడా గతిలేని పరిస్థితి వచ్చింది. అటువంటి వారికి ఆదుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత సంవత్సరం నవంబర్ 25 వాలంటరీ వ్యవస్థ ద్వారా వారి వివరాలు సేకరించి దాదాపు 535,000 చిరు వ్యాపారులకు, పేద హస్తకళాకారులకు 10,000 రూపాయలు జగనన్న తోడు పథకం కింద వడ్డీ లేని రుణం అందజేసింది. అదే పథకం ఈరోజు 2వ విడతగా 370,000 మందికి ఎటువంటి పూచికత్తు లేకుండా 10,000 చొప్పున అందజేసింది. ఈ 2 విడతల్లోనూ కలిపి దాదాపు 9,05,448 పేద వ్యాపారస్తులకు, చిరు వ్యాపారస్తులకు సహాయం 10,000 చొప్పున అందించినట్టు అవుతుంది. ఈ 2 విడతల్లోనూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 905 కోట్ల రూపాయలని రుణాలుగా అందజేశారు. ఇటువంటి కష్టకాలంలో పేద వ్యాపారస్తులకు అందజేయడం, ఈ పథకం ద్వారా వడ్డీ లేని రుణం 10,000 చొప్పున అందజేయడం ఎంతైనా అభినందనీయం. ఈ 10,000 రూపాయలతో వారి వారి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఎంతో కొంత దోహదపడుతుంది. ఇటువంటి పథకాన్ని ప్రారంభించి అందజేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతైనా అభినందనీయం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ దుర్గా ఎర్రగుంట సైనింగ్ ఆఫ్. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా ఉన్నారు. ఇటువంటి చిన్న చిన్న వాళ్లకు బ్యాంకుల నుంచి డబ్బులు రాక గత్యంతరం లేని పరిస్థితిలో వాళ్ళు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర అధిక వడ్డీకి తీసుకొని ఆ వడ్డీ భారాన్ని భరిస్తూ 100కు రోజుకు 10 రూపాయల చొప్పున కడుతూ జీవితాన్ని నడుపుతా ఉన్న పరిస్థితులు. ఇవన్నీ చూసిన తర్వాతనే పాదయాత్రలోనే నేను చెప్పడం జరిగింది, వీళ్ళ తలరాతలన్నీ కూడా మార్చే అవకాశం దేవుడు నాకు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మారుస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు అదే విషయాన్ని మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. సంతృప్తి స్థాయిలో ఈరోజు పూర్తి చేస్తానందుకు చాలా సంతోషంగా ఉంది. గతంలో 535,000 మందికి బ్యాంకుల దగ్గర నుంచి ఇదే పథకం ద్వారా ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తుంది, ప్రభుత్వమే ఆ డబ్బుకు గ్యారంటీ ఉంటుంది, మీరు డబ్బు ఈ పేదవాళ్ళకి మీరు ఇవ్వండి, ఈ పేదవాళ్ళల్లో కూడా ప్రాంప్ట్గా పే చేసే డిసిప్లిన్ అనేది ఏర్పడుతుంది, ఖచ్చితంగా బ్యాంకులకు కూడా మంచిది, అది ఖచ్చితంగా సహాయం చేయాలి వీళ్ళందరికీ అని చెప్పి చెప్తే 9,05,000 మంది అప్లికేషన్లు పెడితే 535,000 మందికి మాత్రమే గతంలో లోన్స్ శాంక్షన్ అయ్యాయి. ప్రభుత్వం వడ్డీ భారం పూర్తిగా భరిస్తానని చెప్పినా కూడా ఆ మిగిలిన 370,000 మందికి ఈరోజు బ్యాంకులతో మళ్ళీ మాట్లాడి రోజు ప్రెషర్ పెట్టి ఆ బ్యాంకుల నుంచి కాకుండా ఆప్కాబు, శ్రీనిధి ఇటువంటి బ్యాంకులను కూడా రంగంలోకి దింపి ఈరోజు ఈ మిగిలిన 370,000 మందికి కూడా పూర్తిగా అప్లికేషన్ పెట్టిన అందరికీ కూడా 905,000 మంది అప్లికేషన్లు పెట్టిన అందరికీ కూడా వెరిఫికేషన్ చేసి అర్హత ఉంది అని చెప్పి తేల్చిన తర్వాత వీళ్ళందరికీ కూడా ఈరోజు సహాయం చేస్తూ ఈరోజు అడుగులు ముందుకు వేయగలిగాము అని చెప్పి ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తూ ఉన్నాను.